అరే సినిమా నచ్చితే నచ్చిందంట, నచ్చపోతే నేను ట్వీట్ పెట్టాను, ఎందుకులే పాప వాళ్ళకి ఇబ్బంది అని. అంతే కదా చెప్పాను, నేను అన్ని సినిమాలు నేను చూడాలనుకునే సినిమాలు నేను చూస్తానండి, ట్వీట్ పెడతా. వాళ్ళకి ఎందుకంత కంగారు అంటే నేను ఎవరిపైన ట్వీట్ పెట్టాలి ఆయన చెప్పాలా? నేను జగన్ రెడ్డి కాదు, నేను ఏవన్ కాదు, ఆయన నా ఏటు కాదు. ఆయన ఏటు, ఆయన ఏవన్ తాడేపల్లి కొంపలో ఉంటాడు, ఆయనతో మాట్లాడుకోమనండి. అసలు ఎందుకు మీరు సినిమా పరిశ్రమ వ్యతిరేకంగా ఉన్నారో స్పష్టంగా చెప్పమనండి, స్ట్రైట్ క్వశ్చన్. ఇన్ని వేలాది మందికి ఉపాధి కల్పించే సినిమా ఇండస్ట్రీ వ్యతిరేకంగా ఎందుకు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. జగన్ రెడ్డికి ఓటీటీకి ఓటీపీకి తేడా తెలియదా? ఏం చెప్పాలా? అలా ఉంది మన ముఖ్యమంత్రి పరిస్థితి. ఓటీపీ అంటాడా? ఓటీపీ అమెజాన్ ఓటీపీ అంటాడా? అదేంటో నాకు అర్థం అలా. ఓటీటీకి ఓటీపీకి తేడా తెలియనోడికి ఇంకా అది కర్మ, ఆంధ్రాష్ట్ర కర్మ. ఇంకేం రెండింటిమైన మాట్లాడా? నేను అన్నిటిమే మాట్లాడా. నాడు నేడు ఎప్పుడు ఈ ప్రభుత్వం ఇండస్ట్రీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై నేను పోరాడుతున్నా. అన్నా ఒక మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు పాపం గౌతమ్ రెడ్డి గారు చనిపోయారు. గౌతమ్ రెడ్డి గారే కౌన్సిల్లో తెలుగుదేశం ప్రభుత్వం 540,000 ఉద్యోగాలు ఇచ్చిందని కౌన్సిల్ సాక్షిగా ఆయన ఒక సమాధానం చెప్పారు. కాగితం నా దగ్గర ఉంది. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున మేము పరిశ్రమలు తీసుకొచ్చాం. పరిశ్రమలు వస్తేనే ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకులకి ఉపాధి కల్పించవచ్చు. ఉన్న పరిశ్రమలే పోయే పరిస్థితి వస్తే ఇంకెవడొస్తాడు? అందరినీ చెప్పండి, ఎన్ని ఇండస్ట్రీలు దొబ్బాడు? ఒక గంట పడుతుంది, చెప్పండి, చెప్తాను, నాకు నో ప్రాబ్లం. అట్లా ఒక్కొక్క పరిశ్రమ పంపించి సినిమా ఇండస్ట్రీని పంపించేస్తే ఇంకెవడొస్తాడు? ఎవడు పెట్టుబడి పెడతాడు? ఇంకా ఆంధ్రరాష్ట్రం జగన్ రెడ్డికి ఇప్పుడు ఉద్యోగం ఉంది ముఖ్యమంత్రిగా, రోజు దంచుతున్నాడు డబ్బులు. మళ్ళీ పేదవాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? నిరుద్యోగాల సమస్యలు ఏమవుతాయి? వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి? గాలి నుంచి తీస్తాడా? అది ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం అంటాడు, 5,000 రూపాయలు అది, అది ఉద్యోగేనా? పాపం వాళ్ళు ఇంత కష్టపడుతుంటే 5,000 రూపాయల ఎట్లండి? అయ్యా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఆదాయం పెంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాడు. ఈయన కొత్త ముఖ్యమంత్రి, భారతదేశ చరిత్ర ఎప్పుడు జరగలేదు. ఈయన కొత్త ముఖ్యమంత్రి ఏంటంటే ఉన్న ఆదాయం తగ్గించేసి సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనలు ఉన్నాడు. ఇప్పుడు సూటిగా అడుగుతున్నా, అన్ని తాకట్టు పెట్టాడండి. మీ స్టేడియం కూడా అయిపోయింది అనుకుంటా, అయిపోయింది కదా, వైజాగ్ స్టేడియం అయిపోయింది, కలెక్టర్ ఆఫీస్ అయింది, ఇంకా ఈ కోర్ట్ హౌస్ ఒకటే మిగిలినట్టుంది. పాపం ఏంటి, రోడ్లు మిగిలినట్టున్నాయి. రేపు పరిస్థితి ఏమవుతుంది తెలిసి ఈ రోడ్లు కూడా తాకట్టు పెడతాడు. వీడు కట్టలేడు, వాడు బ్యాంకు వాళ్ళు వచ్చి టోల్ పెడతారు. ఈ రోడ్డు కూడా టోల్ పెడతారు బ్యాంకు వాళ్ళు. అలాంటి పరిస్థితి రాబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో. మా పైన ఆరోపణ చేశారే మేము అప్పులు తీసుకున్నామని. మేము 5 సంవత్సరాలు 2.5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన 3 సంవత్సరాల్లో సుమారుగా 4.5 లక్షల కోట్లు అప్పు చేశాడండి. ఇదే స్పీడ్లోగానే వెళ్తే అన్ని ప్రభుత్వాలు కలిపి 10 లక్షల కోట్లు అప్పు ఉంటుందండి 2024కి. అంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే ఆదాయం కేవలం పన్ను కట్టేదానికి సరిపోతుంది. సో రేపు అసలు కట్టాలంటే ఏమవుతుంది? పన్ను పెంచాలా? అన్ని పెంచాలి కదా. మళ్ళీ చెత్తమైన పన్ను వేశారు, ఇసుక ట్యాక్స్ పడింది, ఇప్పుడు బాత్రూమ్ ట్యాక్స్ పెడుతుంది, అన్ని ధరలు పెరగలా? దానికి కారణం ఎందుకంటే ఆ వడ్డీ కట్టాలంటే మళ్ళీ పన్ను వేయాలా? పన్ను పెరుగుతుంది, అది పరిస్థితి. ఓకేనా? నెక్స్ట్ వాయిదా 14వ తారీఖు, మార్చి 14 వేశారు. దానికి నేను హాజరు అవ్వాల్సిన లేదని కూడా జడ్జి గారు చెప్తాం జరిగింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఈ కేసు అయితే నేను వదిలిపెట్టదలుచుకోలేదు, లాజికల్ కంక్లూషన్ తీసుకెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. అయ్యా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా, మంత్రిగా చేశాను, ఇప్పుడు తిరుగుతున్నాము, ముందు ఇంకా తిరుగుతాం. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం, పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమిస్తాం, తప్పనిసరిగా ఉద్యమిస్తాం. అది విజయసాయిరెడ్డి గారిని అడగండి, ఏటూ అడగండి, ఏటూ ఏమని తెలియాలి, అన్ని నాకేం తెలుస్తుంది చెప్పండి. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాకేం తెలుస్తుంది? మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, మాకేం? కానీ ఒకటే అంటున్నా, అరే అది తప్పు కదా, ఆయనకు హక్కు లేదు, జిల్లా విభజన చేసే హక్కు ఈయనకి లేదు. ఎందుకంటే సెన్సస్ ఇంకా జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సెన్సస్ అయ్యే వరకు మండల గాని జిల్లా బౌండరీలు మార్చొద్దని చెప్పింది. ఈయన అడ్హాక్ గా హడావుడిగా చేస్తున్నాడు.
దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు ఇప్పుడు చేస్తున్న జిల్లాలకు చట్టబద్ధత లేదు మళ్ళా జగన్ రెడ్డికి అబద్ధాలు చెప్తా అనేది తడతలగా వచ్చినట్టుంది సొంత చిన్నాన్ని చంపినోడు చంద్రబాబు నాయుడు చంపాడని చెప్పాడు ఇంకేం చెప్పాలా అలానే ప్రజల్ని మొబ్బు పెట్టడం ప్రయత్నిస్తారు దాంట్లో భాగంగానే ఈ కొత్త జిల్లా కార్యక్రమం అంటే జగన్ రెడ్డి గారికి ప్రజల ముందల మాట్లాడడానికి భయపడుతున్నాడు ఈ మధ్యన మీరు చూస్తే మాట్లాడేది ఎవరికి అర్థం అవట్లేదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు బహిరంగ సభలో ఏం మాట్లాడుతాడు ఎవరికి ఏం అర్థం అవట్లేదు అండి చాలా బాగా అసలు చాలా తమాషగా ఉంది ఒక కామెడీ షో అయిపోయింది ఇప్పుడు సో అలాంటి పరిస్థితి ఉంది సో ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేని వ్యక్తి అందుకే తాడిపల్లి కంపలో దాక్కుంటున్నాడు మీరు గమనించండి ఆయన ప్రజల్లోకి రాడు ప్రజల్ని కలవాడు ప్రజలందరూ అనుకుంటున్నారు అసలు మన ముఖ్యమంత్రి ఎక్కడున్నారు ఎవడరా బాబు అని ఎప్పుడా తాడిపల్లి కొంపలో ఉంటాడు ఒక గంటకు వస్తాడు ఏదో మాడతాడు వెళ్ళిపోతాడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు అన్న అదే చెప్తున్నా చాలా స్పష్టంగా ఇప్పుడు ఒక సొంత చిన్నాన చనిపోతే ఎవరు హత్య చేస్తే ఎంత బాధ ఉండాలా న్యాయం చేయాలి దీని వెనకాల ఎవరున్నారో తెలియాలని ఉండాలి కదా కానీ అదే వివేకానంద రెడ్డి గారి కూతురు చాలా స్పష్టంగా భారతిరెడ్డి గారికి అదే విధంగా నేను జగన్ రెడ్డికి చెప్పినప్పుడు వాళ్ళు ఎలాంటి అసలు ఫేస్ లో చేయాలని తప్పని కనపడలేదు ఒకటి మొదటి రెండోసారి సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఒక బ్రోకర్ ఆయన జగన్ రెడ్డి మాజీ డీజీ సవాంగ్ గారు ముగ్గురు కూర్చుని ఆమెను పిలిపించి ఎందుకమ్మా నువ్వుకే పరిచయం చేస్తున్నావు అనవసరంగా మళ్ళీ ఇంకో 12 కేసు అవుతుంది కదా అవినాష్ రెడ్డి పైన బీజేపీ పోతాడు కదా అంటే ఒప్పుకున్నట్టే కదా ఆ మీటింగ్లో జగన్ రెడ్డి ఒప్పుకున్నట్టే కదా అవినాష్ రెడ్డి చేశాడు వచ్చాని 12 కేసు అంటే ఒప్పుకున్నట్టే కదా ఆయన ఇప్పుడు బయటపడినాయి కదా అంటే రాజకీయ లబ్ధి కోసం సొంత చిన్నాన్ని చంపేశాడు ఇప్పుడు సింపుల్ లాజిక్ మిస్ అయ్యాడండి ఆయన ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి సొంత చిన్నాన ప్రోత్సాహంతోనే ఈయన ఎంపీ అయ్యాడు గుర్తుపెట్టుకోండి సొంత చిన్నాన సీట్ వెకేట్ చేస్తే ఈయన ఎంపీ అయ్యాడు అలాంటిది సొంత చిన్నాన్ని చంపేస్తే ఎక్కడికి వెళ్తాడు జైలుకి వెళ్తాడు జగన్ దాన్ని మీకు డౌట్ వస్తుంది